వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రెండ్స్. నేను మీ అనుశ్రీ. హౌ ఆర్ యు? అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి హ్యాండ్ మిక్సర్. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. అంటే బ్లెండర్స్ అవి కూడా ఉంటాయి, అవి వీటికన్నా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పైగా ఇది వచ్చేసి బిగినర్స్కి చాలా ఈజీ ఉంటుంది యూజ్ చేయడానికి, అది కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. పైగా అందరికీ కూడా కన్వీనియంట్ ఉంటుంది, లో కాస్ట్లో అందరూ కూడా యూజ్ చేసుకునే ప్రోడక్ట్ ఇది. చూస్తున్నారు కదా, స్కార్లెట్ సూపర్ హ్యాండ్ మిక్సర్ అన్నమాట. 7 స్పీడ్, ఈజీ టు హోల్డ్, వైప్స్, ఫోల్డ్స్, బ్లెండ్స్, క్రీమ్స్ అండ్ మిక్సెస్. ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ వస్తాయండి, 4 అటాచ్మెంట్స్ ఉంటాయి. దీని కెపాసిటీ వచ్చేసి 180 వాల్ట్స్ ఇచ్చాడు. ఫీచర్స్ చూడండి, హ్యాండ్ మిక్సర్, 7 స్పీడ్ కంట్రోలర్, 4 అటాచ్మెంట్స్, ఎగ్జిట్ స్విచ్ బటన్స్, ఆన్ ఆఫ్ స్విచ్చెస్, హ్యాండ్ మిక్సర్ విత్ 4 అటాచ్మెంట్స్. 2 వచ్చేసి అంటే డో మిక్స్ చేసుకోవడానికి, ఆటా ఇలాంటివి మిక్స్ చేసుకోవడానికి. 2 వచ్చేసి విప్పింగ్ క్రీమ్కి, ఎగ్ బ్యాటర్, లస్సి, ఇంకా క్యాపిచినో కాఫీకి తయారు చేసుకోవడానికి, ఇంకా ఏమైనా స్మూత్ టెక్స్చర్ కోసము, ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ తయారు చేసుకోవచ్చు అనమాట. నేను అది క్లియర్గా నేను రివ్యూ కూడా ఇస్తాను. ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి నేను ఇందాక చెప్పినట్లు ఎగ్ ఇలాంటివన్నీ తయారు చేసుకోవడానికి, బీట్ చేసుకోవడానికి. ఈవెన్ మీరు విస్కర్తో చేసిన దానికంటే కూడా ఈ డివైస్ని యూజ్ చేసి మీరు చేసినట్లయితే కనుక చాలా ప్లఫీ ప్లఫీగా ఉంటాయండి కేక్స్ అనేవి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ కెపాసిటీ చూస్తున్నారు కదా, 180 ఇచ్చాడు. ఈ అటాచ్మెంట్స్ ఫిక్స్ చేసుకోవడానికి నాబ్స్ అనమాట అవి. దీనికి ఆటాకి ఇచ్చిన అటాచ్మెంట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, అది కూడా మేము చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఆట అంటే డో కానీ, పిజ్జా బ్యాటర్ కానీ, ఏదైనా మనము తయారు చేసుకోవాలంటే కుకీస్కి కానీ మనం దీంతో మిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ అటాచ్మెంట్స్ కాస్త డిఫరెంట్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఆటాకి మనం యూజ్ చేసే అటాచ్మెంట్స్ మాత్రం కంపల్సరీ అక్కడ సింబల్ ఏదైతే ఇచ్చాడో అలాగే, ఎందుకంటే ఒక అటాచ్మెంట్కి 2 కటింగ్స్ ఉంటాయి, ఒకదానికి నార్మల్గానే ఉంటుంది, సో అలాగే ఫిట్ చేసుకోవాలి. రెండవది మాత్రం ఇది ఎగ్ బీట్ చేసుకునేవి ఉన్నాయి కదా, వీటికి ఎలాగైనా ప్రాబ్లం అయితే ఏముండదు. నేను అవి ఫిట్ చేసి కూడా ఎలాగ వాడాలి ఏంటన్నది నేను క్లియర్గా మీకు చూపిస్తాను. నెక్స్ట్ మనకు 7 స్పీడ్ కంట్రోలర్ అని చెప్పానండి. యాక్చువల్గా బటన్స్కి బటన్ దగ్గర నెంబరింగ్ సిస్టమ్ ఉండాలి, అది డిస్ప్లే అవ్వలేదు. ఇంకా ఏ స్పీడ్ ఎంతకి అనేది మాన్యువల్ ఉంటుంది కదా, అది కూడా నాకు మిస్ అయిందనమాట. సో ఆ నెంబర్ డిస్ప్లేలో లేదు, కానీ ఆ 7 స్పీడ్ సిస్టమ్ అన్నది కూడా నాకు ఈజీగా ఒక్కొక్క బటన్ ఇలా జరుపుతున్నప్పుడు స్పీడ్ అనేది వేరియేషన్ అయితే నాకు బాగా క్లారిటీగా తెలుస్తుంది. అది నేను క్లియర్గా మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. పైగా దీన్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీ ఉందండి. అంటే ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ అంటే ఏం లేవు, జస్ట్ మనం ఫిట్ చేసుకోవడంలోనే ఉంది. ఏదైనా కూడా కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలండి, అది అక్కడ మనకు టక్కని సౌండ్ రావాలన్నమాట, అప్పుడే మనము అది కరెక్ట్ ఫిట్టింగ్లో ఉన్నట్టు. రెండవది ఏంటంటే మనం ఏదైనా సరే డోని మిక్స్ చేస్తున్నా బీట్ చేస్తున్నప్పుడు కూడా సౌండ్ వస్తుంది, చూస్తున్నారు కదా సౌండ్ వస్తుంది, అలా సౌండ్ రావాలి కంపల్సరీ, అప్పుడే మనది ఫిక్స్ అయినట్లు. బీట్ చేస్తున్నప్పుడు అది కంప్లీట్గా బౌల్లోనే ఉంచి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే పక్కకి స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను మీకు ఆన్ చేసి ఎలాగన్నది చూపిస్తాను. మనము స్పీడ్ ఒక్కొక్క లెవెల్ పెంచే కొద్దీ వాటి స్పీడ్ కూడా ఈవెన్, అంటే ఎలాగంటే ఫ్యాన్ రెగ్యులేటర్ లాగా, మిక్సర్ గ్రైండర్ అందరికీ అలవాటు ఉంటుంది కదా, సేమ్ అంతే. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆటాకి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్, విప్పింగ్ క్రీమ్ ఇలాంటివి తయారు చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సేమ్ అలాగే ఫిట్టింగ్ అన్నది కరెక్ట్గా పెట్టుకున్న తర్వాతనే మీరు యూజ్ చేయండి. అలాగే ఈ మిక్సర్ని మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఇవి కింద పాత్రకి టచ్ అవ్వకుండా మీరు యూజ్ చేయండి. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చినట్లయితే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ పర్చేస్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రెండ్స్. అంటే మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలన్నా, ఏదైనా కొత్త కొత్త వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్స్లో చెప్పండి, మేము ట్రై చేస్తాం వీడియోస్ తీయడానికి. సరేనా, బాయ్.